దురదృష్టకర సంఘటనలు మనకి రీసెంట్గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి, నిన్న మళ్ళా పర్వాడ ఫార్మాస్యూటికల్స్లో సినర్జీన్ అండ్ కంపెనీలోని రెండు ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2 o'clock ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 minutes to 1 hour ప్రభుత్వ యంత్రాంగమైన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వితిన్ 1.5 hours మొత్తం అంతా కూడా, యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్లో రక్షించడం కూడా జరిగింది. అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. సీరియస్గా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఒక 20 మంది, కొంచెం పాక్షికంగా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఒక 18 మంది కూడా ఉండటం ఈరోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా 17 మంది చనిపోయిన తర్వాత ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ ఫైర్ని కంట్రోల్ చేసే విషయంలోని కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ జరిగి ఏవైతే డెడ్ బాడీస్ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా ఫర్ కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్కి, కొన్ని కేజీహెచ్కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం, రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం ఇమీడియట్గా మనం బయలుదేరేళ్ళామంటే బై రోడ్ నేను నైట్ 12:30 ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను. అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు, అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యలో పాల్గొనాలి. నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు, ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్కి అన్ని చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న నేను, కొనతల రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు మాతో పాటు ఉన్నారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు, వచ్చి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు, అధికారులు ఎవరూ రాలేదు, మంత్రులు ఎవరూ స్పందించలేదు. అంటే ఈయన సాక్షి టీవీ ఏ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అక్కడికి, ఎవరు స్పందించారు, ఎందుకు మీటడికి ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలిసిద్ది. తెలిసి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా, నాకు ఏదో సవాల్ మీద పేరలు వెళ్ళుకునే టైం వచ్చింది కదా, నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే కనుక అవ్వదు కదా. ఈరోజు మేమందరం అంత సిచ్యువేషన్స్లోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి 15 మందిని కాపాడటం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళన్నీ కూడా క్లియర్ చేయటం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి, యాజమాన్యం స్పందించలేదు. యాజమాన్యం సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు, అయినా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి 1 crore rupees కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 lakhs, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 lakhs కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ సీఎం గారు, ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి, కేజీహెచ్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్లోకి వచ్చారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్కి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితోనే కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి, ప్రెస్కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్గా కాంపెన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది. 24 గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన 24 గంటలు గడవక ముందే 1 crore rupees పరిహారము ప్రతి ఒక్క మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది. అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి 24 గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి. మేము చెక్కులు తీసుకెళ్ళి వెళ్ళివ్వడం కాదండి, 50 lakh rupees తీవ్రంగా గాయపడిన వాళ్ళు 20 మందికి 50 lakh rupees, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 18 మందికి 25 lakh rupees చొప్పున
ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇన్ని జరిగితే కాంపెన్సేషన్ ఇవ్వలేదు. కాంపెన్సేషన్ నువ్వు ధర్నాయే చేయాలంటే చాలా సంఘటనలు నేను చెప్తా, దాని గురించి ధర్నా చేయి అప్పుడు మాట్లాడుకుందాం. అంతే తప్పించి ఏదో అంటారు కదా అయిపోయిన పెళ్లికి వచ్చి బాజాలు చేస్తుంటారు. ఇప్పుడు విషయం ఏంటి, అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా. కాంపెన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసావు కాంపెన్సేషన్స్ వెళ్ళిపోయినాయి. వెళ్ళినాయో లేదో తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు. మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతాం. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాను. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నువ్వు సీన్లోకి అసలు వెళ్ళావా? ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులు పరామర్శించి బయటకు వచ్చేసి, ఎవరైతే 12 మంది, యాక్చువల్గా చనిపోయింది 15 మంది, స్పాట్లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 12 మందికి 15 మందికి కోటి రూపాయలు పరిహారం అందజేసి ఆ లాస్ట్లో చనిపోయిన 3 కూడా ఈ రోజుకి కూడా 1 రూపాయి అందలేదు తెలుసా మీకు? ఏదైతే కాంపెన్సేషన్ 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాలు పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీరు చూస్తే మీరు అంటే వీళ్ళు మాట ఇప్పుడు ఇప్పుడు చేసేది ఒకటే, అప్పుడు మాట్లాడేది ఒకటే ఉంటుంది. అప్పుడు మాట్లాడితే అతని నోటి నుంచే 25,000, 10,000 తీవ్ర అంటే ఇతను కాంపెన్సేషన్స్ గురించి, ధర్నాల గురించి మాట్లాడతాడు. తర్వాత ఏమైంది, ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి, ఇమీడియట్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని, నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని, స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి 50 కోట్ల రూపాయలు తీసుకొని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్లో లేదు, ఏమీ లేదు, ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది. ఇదిగో అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది స్కూల్ బిల్డింగ్, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 50 కోట్ల రూపాయలు, లిటరల్లీ 50 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. వీళ్ళు నైతికత గురించి, అదేవిధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు. నేను అనుకున్నా ఒకటి అనుకున్నాను, నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా వీటి గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నా, కానీ ఎక్కడ యాజ్ స్క్రిప్ట్ అనమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళు కూడా అడుగుతా, కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి, ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి. కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు, అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది, నేను ఉండుంటే అది వచ్చేది. అరే ఇక్కడ బాధపడి 17 మంది చనిపోయారు, వాళ్ళకి ఏమి, వాళ్ళకి సహాయ చర్యలేంటి, వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమిస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే ఇల్లు వీళ్ళకి ఇంత అందుండేది. అన్నిటికన్నా కొసమరిపి ఏంటంటే ధర్నా, ఈ మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. ధర్నా చేయాలంటే ముందెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయ్ చంపిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు ఇవాళ్ళు, 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు, వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి పాప ఇంకొక విషయం, వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు. ఈరోజు మాకు 2 నెలల కాలంలో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా ఈరోజు ఇండస్ట్రీస్ వాళ్ళందరితోనే కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఇక్కడ లోకల్ అప్పుడు లోకల్ ఎక్స్ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ కనీసం అనకాపల్లి అయినా కండక్ట్ చేయగలిగాడు ఆయన? ఎందుకు చేయలేకపోయారు? వీళ్ళకి లాలూచీల మీద ఉన్నంత దృష్టి ఒరిజినల్గా ఫ్యాక్ట్ మీద పెట్టే పరిస్థితి కనిపించట్లే. వీళ్ళేంటంటే ఈవెన్ సోషల్, నేను ఈరోజు కూర్చొని మాట్లాడము ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడాం, ఇమీడియట్గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు. అరేంజ్ చేసాం, వాళ్ళందరినీ పిలిపించాం, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు ఇలాగే జరిగితే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది, అదేవిధంగా కంపెనీలనే కాదు ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్గా చేయలేదు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్గా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, ఈరోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి
వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈరోజు. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు గాలి కొదిలేసి ఈరోజు తగుదనమ్మా అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వచ్చి, అది కూడా ఏంటి పాపం ఇక్కడ ఉన్న ఎక్స్ మినిస్టర్ గారు అనేది బుజ్జగించే కార్యక్రమానికి వచ్చాడట ఆయన పనిలో పని అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో రెస్పాన్సిబిలిటీ ప్రకారం వచ్చినోడుగా అక్కడ ఏం జరిగింది ఎలా ఉన్నది అని అడగాలి. పోనీ మా మీద పడితే పడ్డావు ఆ మంత్రుల మీద. ఆ కలెక్టర్ ఎస్పీ ఏం చేశారు, గంటలోపు వెళ్ళారు కూర్చున్నారు అక్కడికి. మీకు అందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు అన్నది. వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తావు. అంటే విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరికితే ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న పరిస్థితి తప్పించి అంతకు మించి వేరేది ఏమీ కాదు. అంటే ఆయన మెంటాలిటీ అలాంటిది, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అలాంటిది. కాబట్టి దయచేసి ఇది ఒకటి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్గా యాక్ట్ చూసుకుంటుంది, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది. ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేవు. సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోనీ సేఫ్టీ ఆడిటింగే చేశారనుకోండి, సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగల ఈ రోజు వరకు కూడా. సో రియాక్టర్స్ అన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ 10 లక్షలు టు 1 crore ఉంటుంది. రియాక్టర్స్ని కూడా వాళ్ళు తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లే. ఈవెన్ అలారమింగ్ సిస్టమ్ ఉంటుంది, బజర్ సిస్టమ్ ఉంటుంది. ఏదైతే కెమికల్ ఒకవేళ గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్గా అలారమింగ్ వచ్చి మొత్తం అందరూ కూడా అలర్ట్ అవుతారు. ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్కే అలారమ్స్ మోగాలి. అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్లో లేవు. ఈ రోజుకి కూడా పొల్యూషన్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఉన్నాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాం. ఈరోజు అందరితో కూడా కూర్చొని మాట్లాడాం. కమింగ్ సూన్ ఒక హై లెవెల్ కమిటీ, ఒక ఇండస్ట్రియల్ వాళ్ళతోని, అదేవిధంగా అఫీషియల్స్తోని, ప్రజాప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం అన్నది జగన్మోహన్ రెడ్డికి ఏదో అంటారు కదా వెనతో పెట్టిన విద్య, అలాంటివన్నీ మానుకుంటే ఆ కనీసం తర్వాత 11 మిగులుతాయి.